కానీ కోర్టులు ఇవన్నీ అధిగమించి ఎన్ని ఇబ్బందులున్నా ఆయన విజన్ ఒకటి ఉంది ఎడ్యుకేషన్ పైన, ఆ విజన్ రూపంలో ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళుతున్నారు. కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్, మీకు ఒక కామెంట్ వినిపిస్తాను సార్. మామూలుగా ఏమంటున్నారంటే, మదర్ టంగ్లో చదివితే మనోవికాసం బాగుంటుంది, లేకపోతే ఉండదన్నట్టు మాట్లాడడం వేరు, దానిపైన వాదనలు జరగడం వేరు. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతారు చిన్నపిల్లలు అన్నది చంద్రబాబు గారి మాటలో మీరు విని దీన్ని విశ్లేషించారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది రేపు, మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవన్నీ ఇప్పుడు కొండ నాలుకకు మందేసే స్కూల్లోనే పెట్టిండు. అరే నువ్వు ఆ పిల్లగాని పేరు దేవాంశ గీవాంశ పెట్టుకున్నావు కదా, ఆ పిల్లగాని కొండ నాలుకు ఎందుకు, కొండ ఉన్న నాలుకు ఎందుకు తీసేస్తున్నావు, మంచి తెలుగు మీడియంలో పెట్టు. ఎందుకు లోకేష్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఆ లోకేష్ ఆయన ఇంగ్లీష్ మాట్లాడినా మంచిగా లేదు, తెలుగు మాట్లాడి నేను చూస్తున్నది. ఐ మీన్ దిస్ ఇస్ ఇప్పుడు వీళ్ళకి ఏంది అంటే, వీళ్ళను ఒక బుట్టలో పెట్టి పామును పెంచినట్టు పెంచారండి ఈ పిల్లల్ని. ఈ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఏసీ రూమ్లలో పెట్టి చదివించిన వాళ్ళు గిట్నే ఉంటారు. మళ్ళీ మట్టిలో బొర్లి, చెట్టుతో చెట్టెక్కి, చెట్టెక్కుతూ మట్టిలో బొర్లుతూ పుట్టలు తీస్తూ ఆవులతో కోడలతో బర్లతో గొర్రెలతో నడుస్తూ ఇంగ్లీషు నేర్చుకుంటే దట్ నాలెడ్జ్ విల్ బికమ్ గ్లోబల్. కనుక చంద్రబాబు నాయుడుకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు మీ పార్టీ వాళ్ళందరినీ, మీ పార్టీ వర్కర్స్ని, మీ పార్టీ లీడర్లని మీరంతా దయచేసి మీ పిల్లల్ని రేపే తెలుగు మీడియం స్కూళ్ళకు మార్చండి. వరల్డ్ క్లాస్ తెలుగు మీడియం స్కూల్ పెట్టండి. ఈ ఇంగ్లీషు ప్రమాదకరమైంది, అది ఉన్న నాలుకను పొడగొట్టేది. వద్దు వద్దు. కానీ మీరు అది చేయకుండా ఎన్నికలకు పోయినరనుకో, ఆంధ్ర ప్రజలకు నేనేం చెప్తున్నానంటే, స్త్రీలకు చీపురు గట్టలు పట్టుకొని రోడ్డు మీదకి రండి. ఎందుకంటే ఇది అబద్ధం, ఇది మోసం, ఇది దగ ఇదే మాట జయప్రకాష్ నారాయణ కూడా చెప్తున్నాడు, ఇదే మాట బుద్ధప్రసాద్ కూడా చెప్తున్నాడు, ఇదే మాట ఎల్వి రమణ కూడా చెప్తున్నాడు, ఇదే మాట వెంకయ్యనాయుడు చెప్తున్నాడు. అంటే చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, నాగళ్ళు పట్టి పని చేసేటోళ్ళు, నాట్లు వేసేటోళ్ళు, పంటలు కోసే పిల్లలు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటేనే వాళ్ళ ఉన్న నాలుకే పోతే, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అర్బన్ ఏరియాలో కూర్చొని చదువుకుంటేనేమో వాళ్ళు మేధావులు అవుతారా? దీనికి సమాధానం ఏంది? అక్కడున్న తల్లులు చీపురు గట్టలు పట్టుకొని రోడ్డు మీదకి రావడం. ఎవరైతే ఈ భాష మాట్లాడతారో వాళ్లకు చీపురు గట్టలు సమాధానం చెప్పడం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది 35 ఏళ్ళ ఆవేదనతో చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డిది 5 ఏళ్ళ పోరాటం. ఆయన పాదయాత్రలో అది ఎక్కడొచ్చింది దొరికేనా? నేను టీవీలలో అన్నిట్లలో కొట్లాడుతూ ఉంటే ఆంధ్ర గ్రామాల స్త్రీలకు ఎక్కింది. మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాం, ఆటోలలో పంపుతున్నాం, తెల్లారంగానే వండాలి, ఆటోలు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు. జగన్ నడుస్తుంటే ఏం కావాలంటే, అయ్యా మాకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వన్నారు. ఈయనకు అర్థమైంది, దీన్ని ఎలక్షనే ఇష్యూ చేయొచ్చు అనుకున్నాడు. గ్రేట్. ఒక లీడర్కు ప్రజా నీడును నాడి పట్టుకోవడము, పట్టుకొని దాన్ని కేవలం పట్టుకోవడమే కాదు, నేను ఊహించిన దానికంటే ఎక్కువ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. నేను ఈ ఐబీ సిలబస్సు ఇవన్నీ ఊహించలే. ఇంతగా స్కూళ్ళను మొత్తం రిఫార్మ్, మా పిల్లలకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇవ్వండి, మా పిల్లల ముందట టీచర్ నిలబెట్టి 6 క్లాసులు పాఠాలు ఏవో చెప్పండి, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే పోటీ పడతారని. బట్ జగన్ హ్యాస్ టేకెన్ ఇట్ టు ఎన్ హయ్యర్ లెవెల్. మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా హీ మేడ్ అ వెరీ పర్టినెంట్ పాయింట్. ఇది ఇక్కడ ఈ దేశాన్ని మార్చాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ డెవలప్మెంటల్ ఏజెన్సీ. ఆయనతో పాటు ఐ థింక్ ప్రవీణ్ ప్రకాష్ ఏమో ఎడ్యుకేషన్ సెక్రటరీ, హీ మేడ్ అ వెరీ కీ పాయింట్. ఈ 2 బ్లాక్స్ ఆఫ్ దిస్, వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, మరి మీరు ఇంత టెక్నాలజీ స్కూల్లో పెడుతున్నారు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెడుతున్నారు, ఆ పిల్లలకు ఈ టెక్నాలజీ నేర్పించే టీచర్లు ఉన్న ఆ నాలెడ్జ్ ఉందా అంటే, ఆయన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చెప్పాడు నాకు.
మేమేం చేస్తున్నామంటే 10th 9th క్లాసులకి మా మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని వాళ్లకు ప్రాక్టికల్ క్లాసుల కింద స్కూళ్ళకు పంపి పాఠాలు చెప్పిస్తున్నాం. అండ్ ద సర్టిఫికేట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఏంటి మన MBBSలో ఎట్లాగైతే హౌస్ సర్జెన్సీలో సర్టిఫికేట్ వస్తుందో ఇంజనీరింగ్ కాలేజ్ 8th సెమిస్టర్లో అట్లా. దిస్ ఇస్ అ రిమార్కబుల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఓటు ఇష్యూ అవుతుందా కాదా తల్లిదండ్రులకు కూడా తెలియదు. సి వాళ్ళు వచ్చి గో ఇది చెడు చెడ్డ చేసిండు అది చెడ్డ చేసి ఇంగ్లీష్ మీడియం వచ్చి అమ్మ ఒడి వచ్చే తల్లి కూడా నిజమే కదా అని అనుకోవచ్చు ఎక్కడో ఒకడు, బికాస్ దే డోంట్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఓన్లీ స్టూడెంట్స్ హూ కెన్ అండర్స్టాండ్. అందుకని నేను పిల్లలకు కూడా ఏం చెప్తున్నానంటే మీరు మీ తల్లిదండ్రులకు ఎక్కడ ఓటేయాలనో కూడా చెప్పాల్సిన ఏజెంట్లుగా మారాలి. మీ జీవితాలు కదా అంతే. ఒక 15 సంవత్సరాలన్న ఈ ఎక్స్పెరిమెంట్ నడవనిస్తే, యాజ్ యూ సెడ్ ఇన్ ద బిగినింగ్, ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంటే. భారతదేశంలో ఎక్కడా లేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో. ఒక్క నాగాలాండ్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు చెప్పుకుంటారు. కాశ్మీర్లో అటెంప్ట్ చేశారు పార్షియల్ ఇంగ్లీష్, 50% సిలబస్ ఇంగ్లీష్, 50%. బట్ ఇక్కడ ఈ మొత్తం సమస్య. నన్ను ఒకసారి రాహుల్ గాంధీ కూడా అడిగాడు మేము ఈ విద్యారంగాన్ని మార్చాలి ఎట్లా చేయాలన్నప్పుడు, బట్ యు ఆర్ సేయింగ్ ఇంగ్లీష్ మీడియం, వేర్ ఆర్ ద టీచర్స్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం? నార్త్ ఇండియాలో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. అప్పుడు నేను చెప్పాను ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హ్యాస్ డన్ అన్ ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. అది బైలింగ్వల్, దాన్నే మిర్రర్ ఇమేజ్ బుక్ అంటారు. సో ఆ మిర్రర్ ఇమేజ్ బుక్ ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు ఉన్నప్పుడు ద యూనివర్స్ ఈజ్ ఎ వాస్ట్ స్పేస్ దట్ కంటైన్స్ మెనీ అన్ఇమాజినబుల్ ఎలిమెంట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ద సన్, ప్లానెట్స్, ద మిల్కీ వే గెలాక్సీ అండ్ ఆల్ ది అదర్ గెలాక్సీస్. నోబడి నోస్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. ద రేంజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ఫినిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫినిట్ అనే పదం చాలా డిఫికల్ట్ పదం, అంటే అనంతమైంది అని తెలుగులో అర్థం. ఇక్కడ తెలుగులో అదే పారాను ఫస్ట్ పారాగా ఏం రాశారో చూద్దాం. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి. విశ్వం ఎంత పెద్దదో ఎవరికి తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఈ ఒక్క ప్రోగ్రాం చేయబట్టి వెనకబడిపోతుంది తెలంగాణ కంటే అనుకున్న దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను 10 రెట్లు ముందు పడేశాడు జగన్మోహన్ రెడ్డి.